బేబీకార్న్ కట్లెట్ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీకార్న్ కట్లెట్ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ 100 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంప 1, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, శనగపిండి 1 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఉడికించిన బేబీకార్న్, ఉడికించిన పొటాటో 1/2 తీసుకోండి, ఉడికించిన క్యాబేజ్, ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి అండి లైట్ గా, ధనియా పౌడర్ అండి 1/2 టీ స్పూన్, క్యాషూ పౌడర్ 3 స్పూన్స్ అండి, బీన్స్ అండి. ఇవి కుక్ చేయక్కర్లేదా? కుక్ చేయాల్సిన లేదు, నార్మల్ గా కట్ చేసుకో. మిగతావన్నీ ఉడకబెట్టుకొని ఇవి మాత్రం అలాగా పచ్చి వేసుకోవాలన్నమాట. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం కొద్దిగా, జీరా పొడి అండి, మైదా 2 స్పూన్స్ అండి, శనగపిండి అండి 1 స్పూన్, 1 స్పూన్ హాఫ్ మైదాకి, హాఫ్ మైదాకి హాఫ్ శనగపిండి ఉండాలి. ఓకే. సాల్ట్, రెడ్ మిర్చి పౌడర్, కొంచెం కొత్తిమీర, పుదీనా అండి, అంతే అండి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. స్టవ్ ఆన్ చేయనా? ఇలా పాన్ హీట్ అవుతుంది. ఆయిల్ ఇలా ఇలా కలుపుకోవాలండి. రౌండ్ రౌండ్ గా కట్లెట్ షేప్స్ లో చిన్న చిన్నవి చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలండి. ఓకే ఓకే. వాటర్ అవసరం లేదండి, ఇందులో ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి వాటర్ అవసరం లేదు. సరిత, స్వప్న ఏం చేస్తుంటాను? ఎంసీఏ చదువుతున్నాను. ఎంసీఏ ఫైనల్ ఇయర్. ఓకే ఓకే. చూసారు కదండి, బేబీకార్న్ కట్లెట్స్ రెడీ.